అంధకారంలోకి వెళ్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం. ఇక తెలంగాణలో ఎన్నికలలో అనూహ్య పరిణామాలు, ఎమ్మెల్యే గెలుపులపై హైకోర్టులో పిటిషన్లు, కేటీఆర్ హరీష్ రావు ఇలా ఎన్నికలపైన కూడా వాద్యాలు అంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. అయితే దీంట్లో ఒక నీతి ఉన్నది. ఏంది అంటే నేను చెప్తేనేరు, తెలంగాణ ఎన్నికలలో అనూహ్య పరిణామాలు ఏం చోటు చేసుకున్నాయంటే, ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలి, ఏది ఏం జరిగినా దావోస్ పర్యటనలో జరిగిన అసలు సిసలైన ఒప్పందం గదే. అందుకే రాగానే రేవంత్ రెడ్డికి సల్లజెమటలు పుట్టి సెక్యూరిటీని మార్చాను. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణలో ఇప్పుడు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను నువ్వు భూస్థాపితం చేస్తే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నీ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా నేను నియమిస్తామని భరోసా ఎవరు, ప్రధాని నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి ఇచ్చిండట. మరి అది ఎట్లా సాధ్యం, తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారు అనేది మనకు సంబంధం లేదు, కానీ వాళ్ళైతే దావోస్లో మంచి కుట్రలు చేసొచ్చారు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎల్పీని విలీనం చేయడానికి దాదాపుగా 26 నుంచి 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసి ఆ కోట్ల రూపాయలను ఆఫర్ చేసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిరట. మరి దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పైసలు కమ్ముడు పోతారా ఏంది అనేది మనకు కూడా తెలియదు. సో చూద్దాం ఏం జరుగుతుంది అని. పరమాత్మ అవతారంగా మోడీ ఫీల్, తనకున్న తనకు